హలో నమస్తే అందరికీ, ఎట్లున్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసుకోండి, అండ్ ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికి, ఎట్లున్నారు? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఆప్కా ట్రావెలర్. సారి, కొత్త బ్లాగ్కి స్వాగతం, సుస్వాగతం. హెడ్డింగ్ టువర్డ్స్ అంజునా బీచ్. నా బన్న అన్నే పెట్టేసిన ఒక్క జరుబే బ్లాగా. సో టైం వచ్చేసి 1:40 అవుతుంది, అండ్ 1:50 అవుతుంది. సో టైం వచ్చేసి 1:50. అరే ఇంద్రా, సీరియస్ బ్లాగ్ ఇది, నాకు ఎంత ఫన్ ఉండాలి, ఎట్లుండాలి చెప్పు. ఇచ్చి పడాలి, వ్లాగ్ చేసామంటే ఇది పరిస్థితి. అండ్ ఇప్పుడు మనం అంజునా బీచ్, ఇంకా కొన్ని హిడెన్ బీచెస్, ఇంకా వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాము. ఎవరు కనపెట్టలేరు, మేమే కనపెడుతున్నాం. ఇగో అట్లేం లేదు, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో. సో అవే వీడియోస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అందరం ఇక్కడనే కూర్చున్నాం, బండి తీయలేదు. సో రోడ్స్ ఆఫ్ గోవా. సో ఫైనల్లీ అంజునా బీచ్కి వచ్చేసినాం. మన వాళ్ళు కార్ సెట్టింగ్ చేసుకుంటారు. కార్ పార్కింగ్కి 100 రూపాయలు. మామా కార్ డోర్ వాడలేదు, చూడు లెఫ్ట్ సైడ్. సో కార్ పార్కింగ్ 100 రూపీస్ ఇక్కడ. మన రిషి ఆంటీతో ముచ్చట పెడుతున్నాడు. అండ్ అంజునా బీచ్ కొంచెం కామ్గా ఉంటుంది కంపేర్ టు అదర్ బీచెస్. కొంచెం వ్యూ బాగుంటుంది, కొంచెం ప్రైవసీ ఉంటుందని చెప్పేసి అంజునా బీచ్కి వచ్చినాము. అండ్ ఇంకాడ 2 అవర్స్ మ్యాక్సిమమ్, 2-3 అవర్స్ ఉంటాం. ఎండర్ అయితే డేంజర్ ఉంది అబ్బా, ఎండర్ అయితే చాలా ఉంది, ఎండ అయితే చాలా ఉన్నారు చెమటలు. అసలు స్నానం చేసుకున్నాయో కార్తూన్, ఎండ చాలా ఉంది. ఇప్పుడు లోపల వెళ్ళి షాక్స్లో కూర్చుందామా, లేకపోతే బీచ్లో ఎంజాయ్ చేద్దామా అనేది ఒకసారి చూడాలి మరి ఏమవుతుందో. సరే, అంతా లోకల్ షాపింగ్ డ్రెస్సెస్, బీచ్ డ్రెస్ మొత్తం దొరుకుతాయి. ఫోన్
అక్కడ వాటర్ యాక్టివిటీస్ అవుతున్నాయి, పారాసైలింగ్, జెట్ స్కీ, బోటింగ్. లెఫ్ట్ సైడ్ ఉన్నాయని షాక్స్. ఇప్పుడు మనం కూడా కొంచెం ఫోటోషూట్ సెషన్ అట్లా వేసుకొని డైరెక్ట్ షాక్స్లో కూర్చోవాలి. కంపేర్ టు బాగా ఇంకా కళ్ళంగా చూసుకుంటే ఇక్కడ మనకి రష్ తక్కువ ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కామ్ ఉంటుంది బీచ్. ఎంజాయ్ చేసుకోవచ్చు ప్రశాంతంగా మనం ఫ్రెండ్స్తో వస్తే లేకపోతే అలోన్ వస్తే అట్లా అని చెప్పి బాగా కలంగట్కి వెళ్ళొద్దు అంటున్నాయి. బాగా కలంగట్ కూడా వెళ్ళాలి ఒకసారి చూసుకొని దాని తర్వాత మనము అంజునా బీచ్కి రావాలి. సో నా కలిసి ఇక్కడనే ఒక 2-3 అవర్స్ అయిపోతుంది. నా కలిసి ఒక అప్రాక్సిమేట్గా ఒక ఈజీగా ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేస్తాం. ఈయన్ని ఈయన నుంచి అయిపోయినాక మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి ఇంకేం అనుకోలేదు, చూడాలి ఎక్కడికి వెళ్తామని. ఫిషింగ్ చేస్తున్నాడు, అక్కడ ఫిషింగ్ చేపలు పడుతున్నాడు. మామా అటు వే ఉందా? ఆహా వాడు పోయిన దగ్గరికి వాడు ఎట్లా పోయిన రాడు. వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి, స్లిప్పరీగా ఉంటాయి. ఒక 1/2 కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ గే పోతా 500 మీటర్స్ 150. ఇంకోసారి చెప్పురా చెల్లు అన్నాడు పాపం.